ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిషాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనము సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి మరియు ఏ దేవతార్చన చేసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా మకరము వారికి అంటే మీ రాశిరీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది వక్రించి. ఈ వక్రించినటువంటి శని సంచారము దూర ప్రాంతాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు, తద్వారా ఏదైనా లాభం వస్తుందనేటువంటి ప్రయత్నాలు జరిగేలా చేస్తుంది. అలాగే చతుర్థంలో కుజుడు, ఆ యొక్క కుజుడు దశమ భావంలోకి అంటే దశమ భావాన్ని చూస్తూ తర్వాత 10వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహు 5లోకి మారుతున్నాడు 23వ తేదీ నుంచి. అష్టమంలో రవి బుధుల యొక్క సంచారము, సప్తమంలో శుక్రుడు యొక్క సంచారం, ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి భాగ్యభావంలోకి మారనుంది. ఆ యొక్క బుధుడు కూడా 3వ తేదీ నుంచి మారుతున్నాడు. అలాగే లాభంలోకి మారనున్నటువంటి కేతు 23వ తేదీ నుంచి. ఈ స్థితి అనేటువంటిది ఎటువంటి ఫలితములను ఇవ్వనుంది అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా మీకు ఈ మాసంలో క్రియేటివ్, రాజకీయ, ఫ్యాషన్ డిజైనింగ్, ప్లానింగ్స్ చేసేటువంటి వారికి, ఇంజనీర్స్కి ఏదైనా ఐడియాస్ ఇస్తూ కొన్ని ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళు ఏదైనా సరే ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ఐడియా వాళ్ళ ద్వారా అందుకోవడం కానీ, లేదంటే ఆరోగ్య సంస్థలు నడిపేటువంటి వారికి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి వృత్తుల రీత్యా వారికి వేరే ప్రదేశాలకు వెళ్ళడం, విదేశీ అవకాశాలు లభిస్తాయి వారికి ముఖ్యంగా. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతానానికి ఎప్పటి నుంచో సంతానాన్ని పంపిద్దాం అనుకుంటున్నారు విదేశాలకి, తత్సంబంధంగా వారు విదేశాలకు వెళ్ళడం లేనట్లయితే సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం, ఎవరికైనా సంతాన సంబంధించినటువంటి సంతాన ఇబ్బంది ఉంది, ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ మాసంలో, అందులో సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, మకరంలో శని యొక్క సంచారం అనేటువంటిది కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ సహోదరులకు ఏదైనా ఉద్యోగం ఎప్పటి నుంచో ఇప్పిద్దాం అనుకునేటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం అనేటువంటిది కూడా సఫలీకృతం అవుతుంది, అందులో సందేహం లేదు. చతుర్థంలో ఎప్పుడైతే కుజుడు ఉండి వక్రిస్తున్నాడో 10వ తేదీ వరకు ఏదైనా ఒకటి కొందాం, భూమి కానీ ఏదైనా కొందామని అనుకోని 10వ తేదీ నుంచి ఇప్పుడు వద్దులే, కొంచెం మార్పులు వచ్చేటట్టున్నాయి, భూ సంబంధమైన విషయాలు అనేటువంటి మార్పులు కూడా వస్తాయి. అంటే ఏం కొన్నా మీరు 10th లోపలే కొంటారు, 10th దాటినప్పటి నుంచి ఏమవుతుందంటే ఎందుకులే మనం తర్వాత చూద్దాం అనేటువంటి ఒక భావన ఏర్పడుతుంది. అలాగే ముఖ్యంగా పంచమంలోకి ఎప్పుడైతే రాహు వస్తున్నాడో రైటర్స్కి, డైరెక్టర్స్కి, మరియు ఏదైనా ఎక్స్రే లేనట్లయితే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు చక్కగా లభిస్తూ కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా చేసేటువంటి వారికి లేదా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా కూడా కొన్ని రోగాల నుంచి, కొన్ని ఇబ్బందుల నుంచి క్లియర్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఈ మాసంలో మీకు రుణ రోగ శత్రు విముక్తి కూడా ఉంది. అలాగే ఎవరికైనా సరే ఏదైనా అంటే మీరు ఇష్టపడుతున్నారు ఎవరికైనా చెప్పడం, వాటి ద్వారా కూడా మీకు ఈ మాసంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఎప్పుడైతే సంచరిస్తున్నాడో, కొంత పార్ట్నర్తో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. పార్ట్నర్ పట్ల ప్రేమ కూడా పెరుగుతుంది మీకు, పార్ట్నర్స్ గురించి ఏదైనా చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు కొంత స్ట్రెస్ ఏర్పడుతుంది, మీకు కాదు వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇక మరొక విషయంగా చూసుకున్నట్లయితే, ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారికి ఎప్పటి నుంచో బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఈ మాసంలో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మకర రాశి వారికి ముఖ్యంగా తండ్రితో కలిసి లేదా తండ్రి సింగిల్గా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడము, మరియు ఏదైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగా కొన్ని ప్లేస్మెంట్స్ కావచ్చు, తత్సంబంధంగా దానికి సంబంధించిన ధనము సమకూరడము, మరియు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధంగా కొన్ని మార్పులు చేద్దాం అనుకోవడం, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైతే
పంచమంలోకి ఈ యొక్క రాహు యొక్క సంచారం జరుగుతూ లాభస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుందో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు 23వ తేదీ నుంచి మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిన సందర్భాలు ఏమిటంటే, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, ఆరోగ్య విషయాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ గురువు అంటే వ్యయభావంలో ఉన్నటువంటి గురువు శనికేతువుల మధ్యన ఉన్నాడో, బిల్డర్స్ ఉంటారు డెవలప్మెంట్స్ చేసేటువంటి వారు, ఆ యొక్క డెవలప్మెంట్స్ చేసేటువంటి వారు ఎప్పుడైతే ఈ యొక్క రాహువు 6లో నుంచి 5లోకి మారుతున్నాడో, లేబర్స్ను నమ్ముకొని చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో కాస్త వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే వారు సడన్గా ఏం చేస్తుంటారంటే పని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాలలో జాగ్రత్త వహించండి మకర రాశి వారు ప్రత్యేకంగా. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మిగతా గ్రహస్థితి కనుక గమనించినట్లయితే, అష్టమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే మనకి భాగ్యభావంలోకి మారుతూ భాగ్యంలోనే బుధుడు ఎప్పుడైతే ఉన్నాడో, ముఖ్యంగా ఈ టీచింగు స్కూల్స్ లేనట్లయితే ట్యూషన్స్ చెప్పుకునేటువంటి వారికి ఈ మాసంలో మీరు చేసేటువంటి ప్రయత్నానికి అధిక ఫలము రాబోతుంది. అంటే ఎవరైనా సరే కొత్త కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం కావచ్చు, బంధువర్గంలో ముఖ్యంగా బంధువుల మూలకంగా పెద్ద మొత్తంలో ధనం రావడం కావచ్చు, బంధువర్గాల్లోనే సర్క్యులేట్ అయ్యి ఈ మాసంలో అంటే ప్రత్యేకంగా భాగ్యభావాధిపతి భాగ్యంలో ఉండడం అనేటువంటిది 3వ తేదీ నుంచి ఖచ్చితంగా ఒక 17 రోజులు అనుకోండి, ఆ 17 రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఏవైతే టీచింగ్ రిలేటెడ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయనలో సందేహం లేదు. మరి ఈ మాసంలో మీరు ఏ దేవతార్చన చేయాలి, ఏ గ్రహ ఆరాధన చేయాలి, మరియు ఏ గోసేవ చేయాలి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా మీరు ఈ మాసంలో గోవుకి నీళ్ళని తాగించడము, నీటితో శుభ్రం చేయడము, అలంకరణ చేయడం చేయండి గోవుకి ప్రత్యేకంగా. ఇక 2వది ఏంటంటే, నవగ్రహాలలో చంద్ర శుక్ర శని గ్రహాలకు దీపం పెట్టండి. అది నెయ్యితో కావచ్చు, నూనెతో కావచ్చు, దేనితోనే పెట్టచ్చు, ఎన్ని ఒత్తులైనా పెట్టచ్చు, ఎన్ని రోజులైనా పెట్టచ్చు, రోజు పెట్టుకున్నా పర్లేదు, లేదా శుక్రవారము సోమవారము అలాగే శనివారం పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే రకరకాల సందేహాలు వస్తున్నాయి జనాలకి. ఇక మరొక విషయం ఏంటంటే, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, లేదా శివుని యొక్క ఆరాధన, లేదా లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కనుక చేసినట్లయితే ఈ మాసంలో మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి. సర్వే జనా సుఖినో భవంతు.